తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరులు ఆత్మలు ఘోషించినాయి 9 సంవత్సరాలు. ఇలా హాయిగా ఆత్మలు కూడా ఇలా నిద్రపోతాయి తెలంగాణ అమరవీరుల ఆత్మలు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు ఏ ఒక్క అంశంలో అవినీతి, దుర్మార్గ పరిపాలన, అహంభావం, అహంకారం, నియంతృత్వం, దౌర్జన్య పరిపాలన, కబ్జా పరిపాలన, ఒకటి కాదు రెండు కాదు, అది ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన. ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం, మేడం సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ హైకమాండ్, ఏసీ ప్రెసిడెంట్ గారు, అట్లాగే పీసీ ప్రెసిడెంట్ గారు ఏవైతే 6 గ్యారంటీ ఇచ్చిండ్రో, అట్లాగే ఓ సుపరిపాలన అందించి ఈ చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేసిన దానికి త్వరలోని శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తారు. ప్రజల మన్ననలు చూరగొనే పద్ధతిలో పనిచేస్తారు. గతంలో ఎవరైతే తప్పులు చేసినా అవినీతి చేసినో, ఆ అవినీతి అంటే ప్రజాధనాన్ని దుర్యోగం జరిగిందో, ఆ ప్రజాధనాన్ని తిరిగి రాబట్టే కార్యక్రమం చేస్తాం. ఏ రూపంలోనైనా తిరిగి రాబట్టే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. మా నేతలే నన్ను ఓడించారని లాస్ట్ టైం మీరు ఇదే ఫ్రంటింగ్ హాల్లో చెప్పారు. ఎవరు? నేననలేదే. గతంలో మా నేతలు అంటే మా కొల్లాపు నేతలు కాదు. అందుకే అందుకే రిటర్న్ ఉంటారు కదా.